మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామిని ఎంతో మంది ప్రజలు భక్తితో పూజిస్తూ ఉంటారు. అలాగే దాదాపు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఎన్నో కష్టనష్టాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే తమ కోరుకున్న కరికలు అన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఇష్టమైన రోజు మంగళవారం అని, ఆ రోజున స్వామిని పూజిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని భక్తులను నమ్ముతారు. అయితే మరి కొంతమంది ప్రజలు శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. అలాగే ఆంజనేయ స్వామిని భక్తితో కొలిస్తే ఎలాంటి బాధలు ఉండవని చాలా మంది పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉండే రావి చెట్టుకి 11 సార్లు ప్రదక్షిణలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే 41 రోజుల పాటు రాగి చెట్టు చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఆంజనేయ స్వామి దగ్గర దీపాన్ని వెలిగించి రావి ఆకులపై పిండితో తయారు చేసిన దీపాల కుంకుమలతో అలంకరించి వెలిగించాలి. అలాగే దీపాలను వెలిగించేటప్పుడు కాస్త బెల్లం వేసి వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇంట్లో మనస్పర్ధాలు లేకుండా ఉండాలంటే రామ భజన చేస్తూ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల మనస్పర్ధాలు తొలగిపోతాయి. అయితే పూజ చేస్తున్నన్ని రోజులు తల్లిదండ్రులు అలాగే గోమాత ప్రదర్శన చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏవైనా మగ జీవులకు భోజనం పెట్టినా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.